అనుకోకుండా అనారోగ్యమై హాస్పిటల్ చేరారని చెప్పి అందరూ కూడా దిగ్భ్రాంతి కలిగింది. కానీ నాకు తెలుసు ఆయన సక్సెస్ గా బయటకు వస్తాడు, ఆరోగ్యం బాగుంటుంది చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను పార్లమెంట్ లో ఉన్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, నేను చిరంజీవి గారు బాధపడ్డాం, అయ్యో ఎలా ఉందని చెప్పి ఆశించబడ్డాం. అప్పుడు నేను చెప్పాను ఆయన బాగైపోతుంది, ఏమి ఇబ్బంది లేదు, భగవంతుడు అయి ఉందని చెప్పి నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళి పార్లమెంట్ చూసి ఈరోజు ఆలస్యమైంది. ఈరోజు కూడా నేను చూసి నాకు మనసుకి ఏమనిపించిందంటే ఆయన ఈశ్వరుడు దొల్లగా చూస్తాడు, దాసరంలో సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడతాడు. దానికి తిరిగి లేదు, టైంగా మంచి యాక్షన్ తీసుకున్నారు, హాస్పిటల్లో చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయనకి దీర్ఘాయుష్ ఉంది. ఆయన ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టరో అంత పాపులర్ మ్యాన్, ఒక హీరో వర్షిప్, డైరెక్టర్ హీరో వర్షిప్ తీసుకొచ్చిన ఒకడే చరిత్రలో. మామూలుగా దర్శకుడు ఇప్పుడు కూడా బిహైండ్ స్క్రీన్లో ఉంటాడు, కానీ దాసరాణ గారు ఒకడే యాజ్ గొప్ప డైరెక్టర్గా హీరో వర్షిప్ తీసుకొచ్చి పాపులారిటీ సంపాదించి మంచి మనిషిగా పేరును తీసుకుని వచ్చాడు. ఇటీవలే నేను ఆయన 1500 ఎపిసోడ్స్ చేస్తే ఈటీవీలో మేము సత్కరించాను, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ రోజు అసలు యాక్చువల్ నాకు సూచన ఇచ్చాడు, మన ఇద్దరం కలిసి ఈ నాటకోత్సవాలు చేద్దాం జాతీయ స్థాయిలో. నేను చెప్పాను పౌరాణికంగా చేస్తే బాగుంటుంది, చారిత్రకంగా చేస్తామని అనుకున్నాము. అది ప్లాన్ చేస్తూ ఈ లోపల ఆరోగ్యంగా అయింది, బాగైపోద్ది, మళ్ళీ అనుకున్న ప్రకారమే జాతీయ స్థాయిలో చారిత్రాత్మకటువంటి పౌరాణిక చారిత్రాత్మక నాటకోత్సవాలు చేయబోతున్నాం. ఇంకా చూసే వస్తున్నాను, చూసి పదాలు ఆయన ఫుల్లీ సాటిస్ఫైడ్, ఆయన పర్ఫెక్ట్ అవుతాడు, ఏమి ఇబ్బంది లేదు. సరే ఇంకో విషయం, నిన్న మీరు అనౌన్స్ చేశారు అధికారికంగా వైఎస్ఆర్ చిరంజీవి